హాయ్ గాయ్స్, ఏషియా కప్ 2023 అయితే మనకి ఆగస్టు 30వ తేదీ నుంచి అయితే పాకిస్తాన్ వేదికగా అయితే జరగనున్నది. ఈ లీగ్ అయితే ఎక్కువ మ్యాచెస్ పాకిస్తాన్లో జరుగుతాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మాత్రం శ్రీలంకలో జరగనున్నది. ఇండియా అయితే 17 మెంబర్ స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది. ఈ స్క్వాడ్లోకి మన ఓల్డ్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా బ్యాక్ అవడం జరిగింది. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రా కూడా రావడం జరిగింది. బ్యాకప్ ప్లేయర్గా మనకి సంజు శాంసన్ అయితే తీసుకున్నారు. టీంతో పాటే ట్రావెల్ అవుతారు. టీంకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి, డిస్ప్లే మీద వస్తాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే చాలా హై వోల్టేజ్గా జరిగే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. బట్ ఈ రెండు టీముల మధ్య జరిగిన హెడ్ టు హెడ్లో ఆల్మోస్ట్ ఎప్పుడు భారతే పై చేయిగా ఉంది. బట్ ఈ మధ్య జరుగుతున్నటువంటి టీమ్స్ ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచెస్ అయితే ఎక్కువ శాతం వాళ్ళు పై చేసి సాధించారు. అటు పక్క జరిగిన లాస్ట్ ఇయర్ ఏషియా కప్లో కానివ్వండి, T20 వరల్డ్ కప్లో కానివ్వండి, వాళ్ళ అద్భుతంగా ప్రదర్శన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా అద్భుతమైన పేస్ దళం ఉంది. అటు షహీన్ షా అఫ్రిది కానివ్వండి, హారేష్ రోఫ్ కానివ్వండి, నషీమ్ షా లాంటి మంచి పేస్ దళం వాళ్ళకి అయితే కట్టుదిట్టమైన బౌలింగ్ ఉంది. ఇటు బ్యాటింగ్లో కూడా వాళ్ళు చాలా స్టాండర్డ్గా రాణిస్తున్నారు. మహమ్మద్ రిజ్వాను, ఫకర్ జమాను, బాబర్ అజమ్ లాంటి వాళ్ళకి స్ట్రాంగ్ బ్యాటింగ్ లేనప్పుడు, అంతేకాకుండా మిడిల్ ఆర్డర్లో చివరిలో ఫినిష్ చేయడానికి ఇఫ్తార్ అహ్మద్ లాంటి ఒక స్టార్ ప్లేయర్ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళలో బౌలర్స్ కూడా చివరి వరకు మంచిగా ప్లే చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇంకా మనం మిగతా టీమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే శ్రీలంక టీం లాస్ట్ టైం ఏషియా కప్ విన్ అయ్యి వాళ్ళు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అంతేకాకుండా పిఎస్ఎల్ కూడా జరగడం జరిగింది. ఇలా మనం శ్రీలంక కూడా తక్కువ అంచనా అయితే అస్సలకు వేయకూడదు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ టీము, ఏషియన్ కంట్రీస్లో చాలా అద్భుతంగా ప్రదర్శన చేయగల టీం ఒక శ్రీలంక మాత్రమే. మన ఇండియాకి కూడా పోటీ ఇచ్చే విధంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ అయితే చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ కారణం ఏంటంటే ఏషియన్ వికెట్స్లో ఎక్కువ శాతం స్పిన్ బౌలింగ్లు పడతాయి. స్పిన్ బౌలింగ్ పడింది కాబట్టి వాళ్ళకల్లి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. రషీద్ ఖాను, ముజీబుర్ రెహమాన్, అదేవిధంగా మహమ్మద్ లబీ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే వాళ్ళు కూడా ఒక అద్భుతమైన బ్యాటింగ్ ఉంది. ఓపెనర్గా రహమతుల్లా గుర్బాజ్ చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతను కనుక బ్యాట్తో చూపిస్తే ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఎదురు లేకుండా ఉంటుంది. ఇంకా నేపాల్ పసికొన నేపాల్ అనేది అంత పెద్ద కౌంట్ అయ్యే దేశం కాదు. ఎందుకంటే ఒక మూడు స్ట్రాంగ్ టీమ్స్ మధ్య నేపాల్ లాంటి చిన్న టీము రాణించడం అంటే చాలా అంటే చాలా కష్టము. ఇక్కడ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక టోటల్గా 5 టీములు అయితే ఏషియా కప్లో అయితే పార్టిసిపేట్ చేస్తాయి. ప్రతి ఒక్క మ్యాచ్ మనకి డే అండ్ నైట్లో జరుగుతుంది. ఈ మ్యాచెస్ అన్నీ మనం లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వచ్చామంటే ఇక ఏషియా కప్ మొత్తాన్ని హాట్స్టార్ అనేది ఏషియా కప్ ప్లస్ మనకి వరల్డ్ కప్ మొత్తం ఫ్రీ స్ట్రీమింగ్, ఫ్రీగా అయితే మనము హాట్స్టార్లో చూడవచ్చు. అంతేకాకుండా టీవీలో కూడా స్టార్ స్పోర్ట్స్లో అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అయితే మీకు స్ట్రీమింగ్ విషయానికి అయితే ఈ ఛానల్స్లో వస్తే చూడండి. అంతేకాకుండా ఇక మనము ఈ ఇయర్ కప్పు ఏ టీం కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే మ్యాక్సిమం అయితే ఇండియానే ఉంది. ఎందుకంటే ఇండియా టీం చాలా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మన లైనప్ కూడా ఇటు ఓపెనర్స్గా మనకి శిఖర్ ధావన్ లాంటి స్టార్ ప్లేయర్ని పక్కన పెట్టినప్పటికీ ఇండియాలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ లాంటి ఓపెనర్స్ అయితే ఉన్నారు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చామో అంటే కేఎల్ రాహుల్ రావడంతో పటిష్టంగా కనబడుతుంది. ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో ఉంది. విరాట్ కోహ్లీ గారు ఉండి కేఎల్ రాహుల్, ఇక హార్దిక్ పాండ్యా కూడా వైస్ కెప్టెన్ తరహాలో అతనికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అతను కూడా ఫుల్ ఫిట్గా ఉండడం. పేస్ విషయానికి వచ్చామో అంటే భారత్ పేసు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అదేవిధంగా మహమ్మద్ షమీ లాంటి అద్భుతమైన వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్లు మనకు ఉండటం చాలా గొప్పకరమైన విషయం. అదేవిధంగా స్పిన్ విషయానికి వచ్చామంటే ఇండియాలో రవీంద్ర జడేజా అటు కొడదీప్ యాదవ్కి ఇస్తారా లేకపోతే ఏదైనా స్పిన్నర్కి అవకాశం ఇస్తారనేది మనం వేచి చూడాలి. మ్యాక్సిమం అయితే ఇండియాకి అయితే ఏషియా కప్ ఎక్కువ ఛాన్సెస్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు 95% యాక్యురసిటీతో క్రికెట్ ప్రిడిక్షన్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మా గోపి క్రికెట్ కింగ్ రాజు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాము. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మేము టాస్ పడిన తర్వాత యాక్యురసిటీగా ప్రొడక్షన్స్ అనేది టోటల్గా అక్కడ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, క్లిక్ బిల్ ఐకాన్. థ్యాంక్ యూ.